राष्ट्र इकना आधार कार्ड लेकिन ओटर कार्ड लेकिन दंगल्ला हैदराबाद दाक्कोनी अप्पुडप्पुडु वच्चि मम्मल्नि तिट्टेसि विमर्शिंचेसि मोरगेसेल्तुन्नारु काबट्टि ఆ డైలాగ్ మీకు కరెక్ట్ గా ఉంటుందని మొన్న చెప్పడం జరిగింది అండ్ ఈ రోజు మీరు చూశారు కదా లోకేష్ ఊరురా పోయి ఎలా మరుగుతున్నాడు ప్రతి ఎమ్మెల్యే కాన్సెన్సీకి వచ్చి వాళ్ళు దోచుకున్నారు వీళ్ళు దోచుకున్నారు అని లేనిపోని ఆరోపణలు చేస్తూ ముందుకు వెళ్ళాడు అలాగే పవన్ కళ్యాణ్ షూటింగ్ గ్యాప్స్ లో చంద్రబాబు నాయుడు ఇచ్చే ప్యాకేజీ తీసుకొని ఏ విధంగా ఊగిపోతూ ఏ విధంగా విమర్శిస్తున్నాడో ప్రతి చోట కూడా మనం గమనిస్తున్నాం ఈ రోజు చంద్రబాబు నాయుడికి ఐటి నోటీసులు ఇస్తే ఎందుకు ఎవరు నోరు తెరవలేదని నేను అడుగుతున్నా ఇటు చంద్రబాబు నాయుడు గాని అటు పవన్ కళ్యాణ్ గాని ఇటు లోకేష్ గాని ఎవ్వరూ కూడా నోరు మెదపకుండా తేలుకుట్టిన దొంగల్లాగా సైలెంట్ గా ఉన్నారు ఐటిని నేనే కనిపెట్టాను ఐటిని నేనే కనిపెట్టాను అన్న పెద్ద మనిషి ఈ రోజు ఐటి ఇచ్చిన నోటీసుల గురించి ఎందుకు మాట్లాడట్లేదు దీని మీద పచ్చ ఛానల్లో ఎందుకు డిస్కషన్ పెట్టట్లేదని నేను అడుగుతున్నా ఎందుకంటే ఈ నాలుగు సంవత్సరాలు అమరావతి 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 అని చెప్పి వీళ్ళందరూ కూడా ఏడుస్తుంటే ఎందుకు అనేది నేను చెప్పాం కానీ ప్రజలకు ఈ రోజు స్పష్టంగా అర్థమైంది అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు అనుకో ఎలా దోచుకున్నారు 2020 లోనే చంద్రబాబు నాయుడు పిఏ ఇంటి మీద రైడ్ చేసినప్పుడు దాదాపుగా 2000 కోట్ల రూపాయల్ని ఏ విధంగా దోచుకున్నారో అప్పుడు ఉన్న వాళ్ళు చెప్తే లేదు లేదు అన్నట్టుగా వీళ్ళు మాట్లాడారు కానీ ఈ రోజు మేమెవరం కంప్లైంట్ చేయలేదు మన స్టేట్ దిగడక సంబంధం లేదు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చి ఈ రోజు రైట్ చేస్తే దాదాపుగా 118 కోట్ల రూపాయలు బ్లాక్ అమౌంట్ లెక్కలు లేకుండా బయట తేలింది అంటే అమరావతిలో ఏవైతే వీళ్ళు ఇచ్చారో వర్క్స్ ఏవైతే ఆర్డర్స్ ఇచ్చారో టెండర్స్ ఇచ్చారో దాంట్లో సబ్ కాంట్రాక్టర్ని దొంగ బినామీలు అలాగే దొంగ ఫార్మ్స్ ఏర్పాటు చేసి ద్వారా ఎలా దోచుకున్నారు అనేది సాక్ష్యాధారాలతో సహా ఈ రోజు చూపించడం జరిగింది అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి ఈడి కూడా ఎంక్వైరీ చేసి వీళ్ళందర్నీ తీసుకెళ్లి లోపల ఇయ్యాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఎందుకంటే పేద ప్రజల డబ్బులు దోచుకోవడమే కాకుండా రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేయడమే కాకుండా ఈ రోజు చక్కగా పరిపాలిస్తూ దేశంలోనే బెస్ట్ సీఎం గా పేరు తెచ్చుకున్న జగన్ గారి మీద అలాగే మీరు చూస్తే ఈ రాష్ట్రం మీద విషాన్ని చుమ్ముతున్న ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేసే ఉత్తపుత్రుడు దత్తపుత్రుడు అందర్నీ కూడా విచారించి లోపలయ్యాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు సైన్ చేస్తే లోకేష్ షూట్ కేసులు తీసుకుంటాడు బ్రహ్మిణి అలాగే భువనేశ్వర్ గారు లెక్క పెట్టుకుంటారు అలాగే ఆ డబ్బులో నుంచి ప్యాకేజీ ఇస్తే పవన్ కళ్యాణ్ తీసుకెళ్లి మొరుగుతాడు ఈ రోజు నేను అంటాను నువ్వు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నావు కదా పవన్ కళ్యాణ్ మరి ఈ రోజు ఎన్డీఏ వాళ్ళు చేసిన ఈ రైడ్ లో ఏదైతే ఉందో వాళ్ళ గవర్నమెంట్ చేసిన రైడ్ లో పగడ్బందీగా సాక్ష్యాధారాలతో దొరికిన తర్వాత నువ్వు ఎందుకు ట్వీట్ చేయలేదని అడుగుతున్నా పనికి మాలిన విషయాల్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద అబద్ధాలని నిజాలన్నట్టుగా ట్వీట్ చేసే నువ్వు ఈ రోజు సాక్ష్యాధారాలతో దొరికిన తర్వాత ఎందుకు ట్వీట్ చేయలేదని నేను అడుగుతున్నా ఈ రోజు మోడీ గారి ప్రభుత్వం అద్భుతంగా పరిపాలిస్తుంది అంటున్నాడు చంద్రబాబు నాయుడు గతంలో ఏమన్నాడు భార్యను చూసుకోలేనివాడు దేశాన్ని నేను చూసుకుంటాడు దేశం నుంచే తరిమి కొట్టాలి మోడీని అన్నవాడు ఈ రోజు మోడీ కాళ్ళు పట్టుకోవాలని అమిత్ షా కాళ్ళు పట్టుకోవాలని ఢిల్లీ చుట్టూ తిరుగుతుంటే ఎందుకు మాట్లాడలేదు ఎందుకు పచ్చ ఛానల్లో టెలికాస్ట్ చేయట్లేదని అడుగుతున్నా ఈరోజు మోడీ గారు మర్చిపోరు ఎందుకంటే ఆ రోజు వస్తే నల్ల బెల్లూన్ ఎగరేసి నువ్వు అధికార గర్వంతో మోడీని ఊరి తీస్తానన్నావు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడితే తరిమి కొడతానన్నావు అవేవి వాళ్ళు మర్చిపోరు అలాగే అమిత్ షా కొండకొచ్చినప్పుడు ఏ విధంగా నువ్వు రాళ్ళే ఇచ్చావు అవన్నీ వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు ఈ రోజు కాళ్ళు పట్టుకుంటే కరిగిపోయే పరిస్థితి లేదు నువ్వు నీ కొడుకు జైలుకి వెళ్లే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలు బాగా గుర్తించండి అమరావతి పేరుతో ఏ విధంగా వేల కోట్లు దోచుకొని హైదరాబాద్ లో 600 కోట్లతో ఇల్లు కట్టుకున్నాడు ఆ ఇంటికి ఈ రోజు ఆ పార్టీలో వాడు కాదు కదా బయట వాడు ఒక్కడు కూడా వెళ్ళలేకపోతున్నాడు అంటే దాన్ని చూస్తే అర్థమవుతుంది ఎంత దోచుకున్నాడో ఆ ఇంటి మీద రైట్ చేయాలి ఆ ఇంట్లో దాచిపెట్టిన డబ్బులు కానీ ఈ దోచుకున్న బ్లాక్ మనీ కానీ పేపర్స్ కానీ అన్ని బయటకు తీసి చంద్రబాబు నాయుడు లోకేష్ ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఒక పద్ధతి ప్రకారం పనిచేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక దోపిడీ పార్టీ
ప్రజల రక్తాన్ని తాగిన పార్టీ, దొంగల పార్టీ. మామూలు దొంగలు కాదు, గజ దొంగలు కూడా కాదు, బందిపోటు కూడా కాదు. ఏం చెప్పాలో నాకైతే అర్థం కావడంలా. మొత్తం ఏది దొరికితే అది మింగేసి తిమింగలాలు కూడా తక్కువే, ఆనకొండలు కూడా తక్కువే. అలాంటి దుర్మార్గులు వీళ్ళు. కానీ ఇప్పుడు నా మీద ఆరోపణలు చేస్తున్న వల్ల ఎలక్షన్లు వస్తాయని నేను ఒకటే చెప్తున్నా. ఎన్నో సార్లు ఎంక్వైరీ చేశారు, ఏమీ తీకలేకపోయారు. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నిపుణులుగా పనిచేస్తాం, ఇష్టానుసారంగా మాట్లాడితే ఆధారం లేని ఆరోపణలు చేస్తే ఎవరు దానికి చెప్పాలి, సమాధానం కూడా చెప్పాల్సిన అవసరం లేదు. నేనే చెప్పాను, టెక్నాలజీ తీసుకొచ్చాం, డిజిటల్ కరెన్సీ రిపోర్ట్ నేనే ఇచ్చా. 500, 1000, 2000 రూపాయలు కూడా రద్దు చేసేయమని పదే పదే డిమాండ్ చేసిన వ్యక్తి నేనే, డిమాండ్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ అవినీతి పోవాలంటే, ఈ అవినీతి పనుల యొక్క ఆట కట్టించాలంటే మొత్తం పెద్ద పెద్ద నోట్లన్నీ చేసి పేదవాడికి న్యాయం చేసే పరిస్థితి రావాలి. పేదరికం లేని సమాజాన్ని చూడాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఈ ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నాను, ప్రజల్లో 45 ఏళ్లుగా ఎప్పుడో చూడటువంటి వ్యతిరేకత ఉంది, అవునా కాదా? మీరు పోయి మాట్లాడితే మీకు అర్థమవుతుందా లేదా? మామూలు వ్యతిరేకత కాదు, ఫ్రస్ట్రేషన్ కూడా ఉంది, కోపం కూడా ఉంది. జగన్ పని అయిపోయింది, ఇంటికి పోవడం ఖాయం. మీరు కూడా ఓవర్ కాన్ఫిడెంట్ కావద్దు. ఇలాంటి వ్యక్తి రాజకీయాలు అనర్హుడు, చిత్తు చిత్తుగా ఓడిస్తామని శపథం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ తేలిగిపోతాడు, బెయిల్ కూడా ఉండదు, ఇవన్నీ ఉంటాయి. ఈరోజు 40 రోజులుగా మహాశక్తి కార్యక్రమాన్ని మహిళలు ప్రత్యేకంగా ఒక క్యాంపెయిన్ గా తీసుకున్నారు, చాలా బాగా చేశారు, వాళ్ళను కూడా అభినందిస్తున్నా. తెలుగుదేశం పార్టీ కరెంటు ఛార్జీ పెంచావా, పెరిగాయా? కరెంటు కొరత అధిగమించావా లేదా? 24 గంటల కరెంట్ ఇచ్చావా లేదా? ఇప్పుడు కరెంట్ వస్తుందా? మీ మీద దోమలు పంపించారు ఈ జగన్మోహన్ రెడ్డి. సాయంత్రం అయితే దోమలు పెంచి మొత్తం మీ మీద వదిలిపెట్టి కరెంట్ ఇవ్వకుండా ఇంకో పక్క కరువు వేడి, ఆ వేడికి తగ్గినట్టు కరెంట్ ఉండదు. ఎన్నిసార్లు పెంచారు తమ్ముళ్ళు? 8 సార్లు పెంచారు, అవునా కాదా అడుగుతున్నా. 8 సార్లు పెంచారు. నాకు అనిపిస్తుంది ఇతను 8 సార్లు పెంచి స్లాబులు మార్చాడు, ట్రూ ఆఫ్ ఛార్జ్ అన్నాడు, విద్యుత్ కొనుగోలు సర్దుబాటు అన్నాడు, ఫ్రీ అండ్ పర్చేస్ కాస్ట్ అన్నాడు. నాకు ఈ పేర్లే అర్థం కాదు. ఎప్పుడు నేను ఉన్నప్పుడు ఇది లేవు, ఆ పేర్లే లేవు. కొత్త కొత్త పేర్లు పెట్టాడు. బుద్ధుండేవాడు ఎవడని చేరాడు, అక్కడ బొమ్ము అక్కడికి వస్తా, మళ్ళా వస్తా అక్కడికి. ఎక్కడ చూసినా పేర్లన్నీ పెట్టి ఇష్టానుసారంగా పోయి కడాన 200 రూపాయలు కరెంట్. ఆ రోజు మీకు బిల్లు వస్తే ఇప్పుడు ఎంత వస్తుంది తమ్ముళ్ళు? 1000 రూపాయలు అవునా కాదా? వీళ్ళ ఖరాబ్ ఉందా అని అడుగుతున్నా. ఈరోజు అని ఇస్తున్నా. మొన్నే చెప్పా విజన్ 40 2047 లో ఏదైతే సోలార్ గాని విండ్ గాని పంప్డ్ ఎనర్జీ గాని ఇలాంటి వినూత్నమైన పద్ధతిలో మళ్ళీ హామీ ఇస్తున్నా, కరెంటు ఛార్జీలు పెంచను, పెంచకుండా మీకు కరెంట్ ఇస్తా. అది తెలుగుదేశం పార్టీ, చేతగాని పార్టీ ఈ పార్టీ. అందుకే ఈరోజు చూస్తే నాకు అనిపిస్తుంది, మీరు చెప్పాలి, ఈరోజు కరెంటు కోతలు లేని చోట లేదు, కరెంటు బిల్లులపై ప్రభుత్వానికి తిట్టని నోరు లేదు, ఈ రెండు జరగని ఊరే లేదు. అర్థమైందా సైకో జగన్? అర్థమైందా సైకో జగన్ అంటున్నా. మళ్ళీ ఒకసారి చూడండి,
కరెంట్ కోతలు లేని చోట లేదు, కరెంట్ బిల్లులపై ప్రభుత్వానికి తిట్టని నోరు లేదు, ఈ రెండు జరగిన ఊరే లేదు. అర్థమైందా సైకో జగన్? అర్థం కాకపోతే బంగాళాఖాతంలో కలిపేస్తారు ప్రజలు నిన్ను. అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి తప్పుడు విధానాలు చేసి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు. ఇంకో పక్క మద్యం ఎంత కమ్మగా చెప్పాడే. ఇప్పుడు ఈరోజు మీరు చూస్తా ఉంటే ఎక్కడ చూసినా 60 రూపాయలు క్వార్టర్ బిల్లు, క్వార్టర్ మద్యం ఎంత ఇప్పుడు 200 300 వచ్చేసింది. అవునా కాదా? మద్యపాన నిషేధం చేస్తానని చెప్పావా లేదా? మద్యపాన నిషేధం చేయకపోతే ఓటు అడగని చెప్పావా లేదా? ఇప్పుడు నువ్వు మద్యపాన నిషేధం చేస్తున్నావా? మద్యపానాన్ని తేకట్టు పెట్టి 15,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చావా లేదని అడుగుతున్నా. నీకు అర్హత ఉందా అని అడుగుతున్నా. ఏ తమ్ముళ్ళు నీకు రోషం ఉందా అని అడుగుతున్నా. నీకు అందరికీ ప్రజలు చెప్పాలి. ఆ రోజు చెప్పిన మాట మద్యపానం నిషేధం పెట్టకపోతే నేను మీ దగ్గరికి రాను, ఓటు అడగను అని చెప్పిన పెద్ద మనిషి నన్ను గురించి విమర్శిస్తారా మీరు? ఇప్పుడు సమాధానం చెప్పి